గ్రామీణ మహిళలు పట్టణాలకు వచ్చినప్పుడు డబ్బులు అవసరం పడితే ఏటీఎం దగ్గర చదువుకున్న వారిని హెల్ప్ అడుగుతారు. ఊరి నుంచి వచ్చిన వారు కదా అని ఎవరైనా కాస్త టైం కేటాయించి పంచేసి పెడతారు. కానీ ఓ కేటగాడు ఏం చేశాడో ఎలా చేశాడో చూడండి. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసి ఇవ్వమంటే ఏకంగా ఖాతానే ఖాళీ చేశాడు ఓ కేటగాడు. మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సినీ ఫక్కీలో ఆమెని మోసం చేసి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. తాను మోసపోయారని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతుంది. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుంపిణీపురం సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న సింగనమల రాజేశ్వరి నివాసం ఉంటోంది. డబ్బులు డ్రా చేసుకోవడం కోసం రాజంపేట SBI మెయిన్ బ్రాంచ్ కి ఆనుకుని ఉన్న ఏటీఎం వద్దకు వచ్చింది. తనకు డబ్బులు డ్రా చేసి ఇవ్వమని క్యూలో నిలబడి ఉన్న ఓ యువకుణ్ణి అడిగింది. వెంటనే ఆ యువకుడు ఏటీఎం కార్డును మెషిన్లో పెట్టి పిన్ నెంబర్ చెప్పాల్సిందిగా కోరాడు. పిన్ నెంబర్ సరిగా లేదని, డబ్బులు రావటం లేదని ఆ మహిళతో చెప్పి ఆ మహిళ ఏటీఎం కార్డు కాకుండా మరో ఏటీఎం కార్డుని ఇచ్చాడు. ఇలా ఏటీఎం కార్డులు మార్చిన విషయం ఆ మహిళ గ్రహించలేకపోయింది. ఇది అదనగా భావించిన కేటుగాడు రాజేశ్వరి ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఒకే రోజు 50,000 రూపాయలను యూనియన్ బ్యాంక్ ఏటీఎం నుంచి విత్డ్రా చేసేశాడు. తన అకౌంట్లో డబ్బులు మాయమవ్వడంపై రాజేశ్వరమ్మకు అనుమానం వచ్చి ఏటీఎం కార్డును పరిశీలించగా తాను మోసపోయిన విషయం తెలుసుకుంది. రాజేశ్వరి బంధువులు రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. రాజంపేట పట్టణంలో ఏటీఎంల కేంద్రంగా గతంలోనూ ఎన్నో మోసాలు జరిగాయి. నిరక్షరాస్యులను, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అమాయకులను ఆసరాగా చేసుకుని కేటగాళ్లు పలు మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం వద్దకు వచ్చే ప్రజలు జాగ్రత్తగా లేకపోతే తమ అకౌంట్లోని డబ్బులు కేటగాళ్లు మాయం చేస్తారన్న విషయం గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. నిరక్షరాస్యులు కూడా తమకు తెలిసిన వారి సాయం కోరితేనే మంచిదని సలహా ఇస్తున్నారు.